Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raghu Ramanu Amit Shah ఇలా ఊహించుకున్నారా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘు రామకృష్ణ రాజు తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారా? అమిత్ షా ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సమావేశంలో జరిగిన చర్చతో అందరిలోనూ ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్య నేతలతో షా మాట్లాడుతూ రఘురామరాజును బీజేపీలోకి చేర్చుకుందామని చెప్పారట. రఘురామను పార్టీలోకి చేర్చుకోవాలని స్వయంగా షానే చెబితే ఇక అడ్డేముంది? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హామీల అమలు విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై రఘురామ జనాల్లో రెగ్యులర్గా పోరాటాలు చేస్తున్నారని షా చెప్పడం, రఘురామ విషయంలో షా చేసిన కామెంట్లు చూసిన తర్వాత కేంద్ర మంత్రికి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ జనాల్లో పోరాటాలు చేస్తున్నారట. అలాంటి రఘురామను తీసుకుంటే పార్టీ మరింత బలపడుతుందని షా అనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. జగన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎంపీ పోరాటం చేస్తున్నది వాస్తవమే. అయితే ఆ పోరాటం అంతా ఎక్కడి నుండి చేస్తున్నారు, ఏ రూపంలో చేస్తున్నారు అన్నది బహుశా షాకి తెలియదేమో. జగన్కు వ్యతిరేకంగా ఎంపీ ఢిల్లీలో కూర్చుని చేస్తున్నారు, అది కూడా మీడియా సమావేశాల్లో మాత్రమే చేస్తున్నారు. తన నియోజకవర్గం నర్సాపురానికి ఎంపీ వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మీడియా సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేయడానికి కూడా పోరాటం అనే షా అనుకుంటే ఎవరు చేయగలిగిందేమీ లేదు. నిజంగానే రఘురామ పోరాటాలు చేయాలంటే నియోజకవర్గానికి వచ్చి కూర్చోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను కూడేసి ఆందోళన చేయడాన్ని పోరాటం అంటారు. నిజంగానే తిరుగుబాటు ఎంపీకి అంత బలముందని షా అనుకుంటే వెంటనే ఆయనతో ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవచ్చు. అప్పుడు ఎంపీకి బలముందని అధికార పార్టీ వైసీపీ నేతలకు జ్ఞానోదయం అవుతుంది. ఎంపీ బలమేంటో జనాలందరికీ అర్థమవుతోంది. ఇంతకాలం ఢిల్లీలో కూర్చొని మీడియా సమావేశాలు పెడుతున్న ఎంపీ కష్టానికి కూడా ఫలితం దక్కినట్లవుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో రెగ్యులర్గా తెలుసుకుంటున్న షాకి ఎంపీతో రాజీనామా చేయించాలని తెలియకపోవడమే ఆశ్చర్యం. నిజానికి అధికార పార్టీ నేతలకు కూడా షా చెప్పిందే కావాలి. వెంటనే బీజేపీలో తిరుగుబాటు ఎంపీని చేర్చేసుకోమంటే ఒక పని అయిపోతుంది. ఎంపీకి వైసీపీలో కంటిన్యూ అవ్వాలని లేదు. అలాగే ఎంపీని కూడా అధికార పార్టీ తమ ఎంపీల జాబితాలో నుంచి ఎప్పుడో తీసేసింది. రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు అన్న సామెతలాగా రఘురామను ఎంపీగా రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకుంటే అంతా హ్యాపీయే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షా ఆ పనేదో చేసేస్తే సరిపోతుంది కదా.